మరో 11 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అందరిలోనూ ఒక ఉత్కంఠ, వన్స్ అగైన్ జగన్ కూటమి అధికారంలోకి వస్తుందా, ఏం జరగబోతోంది అని చెప్పి. ఈ లోపల కొన్ని సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు వాళ్ళ అంచనాలని, అభిప్రాయాలని తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లా గురించి మాట్లాడదాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో ప్రధానంగా ఎవరెవరి మధ్య పోటీ ఉంది, వాళ్ళ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్రతికూలతలు ఏంటి, అనుకూలతలు ఏంటి, ఇంకా వాటన్నిటికి సంబంధించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో సెఫాలజిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. విశాఖ నార్త్ పెన్మెస్స విష్ణు కుమార్ రాజు మాజీ ఎమ్మెల్యే, కేకే రాజు ప్రజెంట్ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరి మధ్య పోటీ. ఇద్దరు రాజుల మధ్య ఇంకో ఆయన కూడా పోటీ పడుతున్నాడు, జేడి లక్ష్మీనారాయణ గారు. అంటే ఇక్కడ జేడి లక్ష్మీనారాయణ గారు ఒక ఎంపీకి అంతకుముందు పోటీ చేశారు. విశాఖ ప్రజలకు సుపరిచితులు, సుపరిచితులు, మంచి క్రెడిబిలిటీ ఉన్న, క్రెడిబిలిటీ ఉంది. కానీ సమాజానికి ఏదో చేయాలని చెప్పి తన పదవికి, పదవిని వదిలేసి విఆర్ఎస్ తీసుకుని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వచ్చారు. మంచి వ్యక్తి, దాని కాదని ఎందుకంటే రాజకీయాల్లో ఎమ్మటే సక్సెస్ అవటం కష్టం కదా. మంచితనం వేలు, సమర్థతంగు, ఇంకా చాలా చాలా ఉంటాయి కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఈయన ఇంతకు ముందు గతంలో బీజేపీ నాయకుడిగా ఒక కొద్దిగా పవర్ఫుల్, ఇది టంగ్ బాగా బీజేపీ లీడర్ గా కూడా మంచి పేరు ఉన్నది. మొన్నటి దాకా ఎక్కువ ఎడ్జి వైసీపీ కొనుక్కున్న ఉన్నది అనే పాయింట్ ఆఫ్ నుంచి ఏంటంటే, ఇతనికి గతంలో చేసిన అనుభవం కావచ్చు, క్యాడర్, జనసేన క్యాడర్ కావచ్చు, బీసీపీ ఎక్కువగా నార్త్ ఇండియన్స్ విశాఖపట్నంలో ఎక్కువగా మల్టీ, మనం హైదరాబాద్ అయితే ఎట్లా ఉంటారో మల్టిపుల్ మిక్స్డ్ కల్చర్ ఉంటుంది అక్కడ. ఆ సాలిడ్గా మోదీ గారి యొక్క ఇది పనిచేయటం, పవన్ కళ్యాణ్ చరిష్మా వల్ల ఇక ఎదురు టీడీపీ క్యాడర్ అంతా కూడా మొదటి నుంచి నాయకుడు, సీనియర్ నాయకుడు అనే ఇదితో, అదే జనసేన టీడీపీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి బీజేపీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్ల ఈయన కూడా బీజేపీ క్యాండిడేట్, అక్కడి నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయన్నమాట. బీజేపీ సామాజిక ముఖచిత్రం ఎలా ఉంది? సామాజిక ముఖచిత్రం వచ్చేసరికి ఇక్కడ కాపులు 18% ఉన్నారు, తర్వాత రెడ్డి 9, మాల 9, తర్వాత గౌర 8, రాజులు 8% ఉన్నారు, యాదవులు 6%, కొప్పుల వెలమ 6%. ఆ సమీకరణలో భాగంగా ఈయనకి అంతకుముందు సెంటిమెంట్ ఉంది. బీజేపీ పెద్దలు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశారు, ఎందుకంటే ఒక వాయిస్, ఒక స్పోక్స్ పర్సన్గా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి కాబట్టి. విశాఖ పరిధిలో ఎంపీ కోరుకున్నారు, జీవెల్ నరసింహారావు రాకపోయే తల్లి, కనీసం ఎమ్మెల్యే అక్కడ వాడి వినిపించాలంటే అటువంటి నగరాల్లో విశాఖపట్నం తర్వాత మంచి వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతో ఆ సీటు అతనికి. విశాఖ నార్త్లో చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, మీరు అన్నట్టుగా అంటే రాజకీయ చైతన్యం ఉన్న ఓటర్లు ఉన్నారు. అవునండి. మరి జేడి లక్ష్మీనారాయణ గారు అంటే ఎవరి ఓటు స్ప్లిట్ చేస్తారు, ఆయన ఎంతవరకు ఆయన ఓట్లు సంపాదించుకోగలుగుతారు అంటే? డెఫినెట్గా అంటే ఆయన ఎంపీగా చేసి దాదాపు 2.5 లక్షలు మనకు తెలుసు ఓట్లు వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఒకటివైపు పవన్ కళ్యాణ్ గారి చరిష్మా, వ్యక్తిగతంగా జేడి గారి చరిష్మా. కానీ ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేగా చేయటం అనేది ఇక్కడ ఏంటంటే, జనసేన వీడటం, తర్వాత అనుకోకుండా మళ్ళా వస్తారని చెప్పి అనుకోవటం, చివరికి పార్టీ పెట్టడం, ఇవన్నీ కదండి. ఈలోపు జరగాల్సింది జరిగిపోయింది. వైసీపీ అభ్యర్థి ప్రకటించుకోవటం, బీజేపీ కూటమి వీళ్ళు కలిసి రావటం, వీళ్ళు సంస్థాగతంగా చేసుకోవటం, ఆయన పార్టీ అంతా రాష్ట్రం మొత్తం తిరగటం, ఒక విశాఖ కేంద్రీకరించడం కాదు కదా. ఆయన చీల్చే ఓట్లు ఎవరికి పోతాయి అంటే, ఇక్కడ మీరు అన్నట్టుగా బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం. ఓకే, అంటే మీరు మీ అంచనా బీజేపీ గెలవబోతోంది, కూటమి గెలవబోతుంది అని చెప్పి. సో ఆత్మసాక్షి సర్వే చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతోంది, కేకే రాజు మరోసారి ఎమ్మెల్యే కాబోతూ ఉన్నారు అంటూ. పోల్ పల్స్ చెప్తోంది బీజేపీకే కాస్త ఎడ్జిస్తోంది, విష్ణు కుమార్ రాజు ఎమ్మెల్యే అవుతున్నారు అని పోల్ పల్స్ సర్వే చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తానికి ఇంకా 11 రోజులు వెయిట్ చేయాల్సి ఉంది, జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సి ఉంది. ఇది మాత్రం ఒక అంచనా మాత్రమే, వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకుని చేసిన రిజల్ట్స్ అనాలిసిస్ ఇది.